దేవుని దేవునామున్న మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియులారా ఈరోజు మనము నెహమ్మ పుస్తకం నుండి ఆరో అధ్యాయాన్ని ధ్యానించు ఈ ఆరవ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయంగా చూసుకోవచ్చు అయితే ఈ అధ్యాయాన్ని మనం మూడు భాగాలుగా విభజించుకున్నట్లయితే మొదటి భాగం ఒకటి నుండి తొమ్మిదవ వచనం వరకు నెహమ్యా మీద ఆయన శత్రువులు కుట్ర చేసినట్లు చూడొచ్చు రెండవ భాగము పదవ వచనం నుండి పద్నాలుగవ వరకు తమ సొంత వాళ్ళే ఆయనను మోసం చేసినట్లు చూడొచ్చు మూడవ భాగము పదిహేనవ వచనం నుండి పంతొమ్మిది వరకు అక్కడ ఈర్షల్యం ప్రాకారం కట్టడము పూర్తి అయిపోతుంది అన్నమాట అయితే ప్రియులారా దేవుని పనిచేయాలని మనం గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు మన శత్రువు ఆయన సాతాను మనకు విరోధంగా చాలా కుట్రలు చేస్తాడు మనల్ని దేవుని నుండి దేవుని పని నుండి దూరం చేయడం కోసము బయట వారితో పాటు మన కుటుంబ సభ్యులను కూడా వాడుకుంటాడు నెహమ్మ జీవితంలో కూడా అలాగే జరిగింది యూదులు బీటలు లేకుండా గోడలు కట్టారు కానీ తలుపులు గుమ్మములు ఇంకా నిలపలేదన్నమాట అప్పుడు యూదుల శత్రువులైన సన్నబట్లను టోబియాను ఇంకా మిగిలిన యూదుల శత్రువులు అందరూ ఆ సంగతి విని నెహమ్యకు ఏదో ఒక అపకారం చేయాలని తలంచి కుట్రపూర్వకంగా వర్తమానం పంపి కలుసుకుందాం అంటారు అందుకు నెహమ్య ఒప్పుకోడు ఆయన చేసే దేవుని పని చాలా గొప్ప పని కాబట్టి ఆ పని వదిలిపెట్టి మీ యొద్దకు రాను అంటాడు దేవుడి పనికి మాత్రమే ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అలాగున నాలుగు సార్లు వారు వర్తమానం పంపారు కానీ నెహమ్యా దేవుని పనికి ఇంపార్టెన్స్ ఇచ్చి వారి వద్దకు వెళ్ళలేదు నెహమ్యను పని ఆపించడం కోసము వాళ్ళు బ్రతిమాలినా కానీ వినలేదు అని చెప్పేసి భయపెట్టాలని చూశారు అప్పుడు ఐదవసారి ఏం చేశారంటే ఒక విప్పి ఉన్న ఓపెన్ పత్రికను ఆయన దగ్గరికి పంపించారు అందులో ఏం రాశారంటే నెహమ్య నువ్వు యూదులకు రాజు అవ్వడం కోసమే నువ్వు ఈ విధంగా ఈ ప్రాకారాలను కడుతున్నావు నువ్వును యూదు ప్రజలందరూ కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలని చూస్తున్నారు ఈ విషయం రాజుకు తెలిసే ముందే నువ్వు వచ్చి మాతో మాట్లాడు అని చెప్పేసి ఆయన దగ్గరికి వర్తమానం పంపిస్తారు అయితే అప్పుడు నెహమ్య దేవునికి ప్రార్థన చేసి ఎప్పుడు దేవుడి చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తి కాబట్టి వారి బెదిరింపునకే మాత్రం భయపడకుండా ఇటువంటి కార్యములను మాత్రము చేయవారం కాము వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని వద్దకు నేను వర్తమానం పంపి దేవా దేవ ఇప్పుడు నా చేతులను బలపరచుమని తొమ్మిదవ వచనంలో చెప్తాడు అయితే ఆ తర్వాత వారి ప్రణాళిక నెరవేరలేదని చెప్పేసి శత్రువులు ఏం చేస్తారంటే యూదులలో ఒక వ్యక్తికి లంచం ఇచ్చి నెహమ్యాక్ విరుద్ధంగా తనని ప్రేరేపిస్తారు ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా ఆయన చేత పాపం చేయించడం కోసం వారు ప్రణాళిక చేస్తారు అప్పుడు క్షమ ఏం చేస్తాడంటే నెహమ్యాను గర్భాలయంలో ప్రవేశించి తలుపులు వేసుకుందాము ఎందుకంటే రాత్రికాలం ముమందు శత్రువులు నీ వద్దకు వచ్చి నిన్ను చంపేస్తారు అని చెప్పేసి ఆయనని భయపెడతాడనమాట అయితే నెహమ్య దేవుడికి విరుద్ధంగా గర్భాలయంలోకి ప్రవేశించడానికి ధైర్యం చేయడు ఎందుకంటే దేవుడు ఆయనకిచ్చిన తన జ్ఞానాన్ని బట్టి ఈయన శమయం మాత్రమే లంచం తీసుకొని ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన నిజాన్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి వారి ప్రణాళిక నెరవేరలేదు అయితే అప్పుడు వారు మూడవ భాగంలో చూసినట్లయితే యాభై రెండు రోజులలో మారు ప్రాకారాన్ని కట్టి సమాప్తం చేశారు యూదులు కానీ శత్రువులు ఇంకా ఏ విధంగానైనా నెహమ్యాకి ఇబ్బంది కలిగించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ అన్యజనులు ఆ మందిరం ఆ ప్రాకారాలు కట్టబడాయని విన్నప్పుడు వారు చాలా అధైర్యపడతారు ఇంకా యూదుల పక్షంలో వారి దేవుడు కార్యం సఫలం చేశాడని విన్నప్పుడు వారిలో ఒక భయం కూడా కలుగుతుంది అయితే శత్రువైన టోబియా మాత్రము ఆయన ఏం చేస్తాడంటే యూదుల ప్రధానులలో ఒక వ్యక్తి కూతుర్ని వివాహం చేసుకొని నెహమ్యాకు వ్యతిరేకంగా వారితో సంబంధాన్ని కలుపుకుంటాడనమాట అదేవిధంగా యూదులలో కూడా చాలామంది ఆ టోబియా పక్షంలో ఉండి ఆయనకు సహాయం చేస్తూ ఉంటారు ఆయన గురించి నెహమ్యా దగ్గరకు వచ్చి పొగుడుతూ ఉంటారన్నమాట కాబట్టి ప్రియులారా మనం ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే లెసన్ నెంబర్ వన్ మనం దేవుని పనిలో ఎదిగో కొద్దీ సాతానుడు ఆటంకాలని తీసుకొస్తాడు లెసన్ నెంబర్ టూ శ్రమలు ఆటంకాలు బయట వ్యక్తుల ద్వారా మాత్రమే కాకుండా మన సహోదరుల ద్వారా కూడా రావచ్చు మూడవది దేవునితో మన సంబంధం కలిగి ఉన్నంత వరకు సాతాణుడు ప్రణాళికలను మనము ఎదుర్కొనవచ్చు ధైర్యంగా ఎందుకంటే దేవుడు మనకు అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు నాలుగవదిగా మన స్వార్థం కోసం ఇతరుల మీద నిందలు వేయద్దు అదేవిధంగా ఇతరుల విశ్వాసులని పాపంలోకి నడిపించడానికి ప్రయత్నం చేయొద్దు ఐదవదిగా మనవారే మనకు విరోధంగా లేచి శత్రులకు సహాయం చేయొచ్చు కానీ ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే దేవుడి చిత్తం లేకుండా ఎవ్వరు మనకు ఏమీ అపకారం చేయరు అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా గ్రహించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ